కలెక్టర్ అంటే కద్దరి చొక్కా వేసుకున్నవాడి కటౌట్ చూడంగానే మనసులో గౌరవంతో నమస్కరించుకుని ఎదురుగా నాయకుడు రాగానే వంగి సలాం పెట్టేవాడు కాదు. కలెక్టర్ ని చూస్తే తప్పు చేసిన కద్దరి చొక్కాలకు తడిసిపోవాలి, కలెక్టర్ పేరు చెబితే వణికిపోవాలి. ఇలాంటి కలెక్టర్లు సినిమాల్లో ఉంటారు, నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. డ్యూటీనే దైవంగా భావించి అవినీతి పరులకు చుక్కలు చూపించి లాగూలు తడిసేలా చేసిన అతి కొద్ది మంది నిజాయితీ కలెక్టర్ జాతిలో అశోక్ కేమ్కా కూడా ఒకరు. అందుకే ఈయన్ను చూసి ఈయన గురించి తెలుసుకుని భారత జాతి మొత్తం మురిసిపోతోంది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. అశోక్ కేమ్కా 1965లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో జన్మించారు. 1988వ సంవత్సరంలో ఇంజనీర్ గా ఐఐటి నుండి పట్టాను అందుకున్నారు. ఆ తరువాత కూడా ఉన్నత చదువులు చదువుతూ 1991వ సంవత్సరంలో హర్యానా రాష్ట్రానికి కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఈయన ఏ విభాగంలో పనిచేసినా అక్కడ జరుగుతున్న అవినీతిని ఏమాత్రం ఉపేక్షించకుండా బయటపెట్టేవాడు. అందుకు ఈయన అందుకున్న ప్రతిఫలం బదిలీలు. తన 24 ఏళ్ల సర్వీసులో 51 సార్లు బదిలీ అయ్యాడు, అంటే సగటున సంవత్సరానికి 2 సార్లు బదిలీ అయ్యాడన్నమాట. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ హుడా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఈ సమయంలో అశోక్ కేమ్కా ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో అవకతవకలను బయటపెట్టి ముఖ్యమంత్రికే చుక్కలు చూపించాడు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా వణికించాడు. 2013వ సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో సోనియా అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరుపైన అక్రమంగా బదిలీ అవుతున్న భూ కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఆ భూమి విలువ దాదాపు 350 కోట్ల రూపాయలని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. అశోక్ కేమ్కా బయటపెట్టిన ఈ ఒక్క స్కామ్ దేశాన్ని కుదిపేసింది, అతన్ని హీరోని చేసింది, సోనియాని కాంగ్రెస్ పార్టీని వణికించింది. ఎక్కడో ఒక్క ఐఏఎస్ సరిగ్గా పనిచేస్తేనే రాజకీయ నాయకులు పార్టీల అవినీతి పునాదులు కదిలిపోతున్నాయి. అలాంటిది దేశంలోని ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీతో పనిచేస్తే అవినీతి అనేది ఉండదు. కాని రాజకీయ నాయకుల కుర్చీ పవర్ ముందు వీళ్ల పవర్ పనికి రాకుండా పోతోంది. అశోక్ కేమ్కా లాంటి ఆఫీసర్లు మరింతమంది ఈ దేశానికి సేవలందించాలని ఆశిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.